హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఇది వచ్చేసి సండే అండి. సండే ఈవినింగ్ 3 o'clockకి అట్లా స్టార్ట్ అయ్యి బయటకు వెళ్ళామన్నమాట. సో ఎక్కడికి వెళ్ళాము ఏంటి అనేది అయితే చూసేయండి ఫ్రెండ్స్. ఇది గుడివాడ దగ్గరలో అక్కడ ఇదేంటంటే సర్ఫ్ది కంపెనీకి గోడౌన్స్ అండి. మన అనే సర్ఫ్ ఇక్కడ ప్రిపేర్ అవుతుంది, దాని గోడౌన్స్ అన్నమాట ఇది. నేను అంతకుముందు దీంట్లో ప్యాకింగ్ అట్లా కూడా చేసేవాళ్ళు, ఇప్పుడు గోడౌన్స్గా పెట్టారనమాట. నేను కొన్ని కొన్ని తెలిసినవైతే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో సండే కదండి, షాప్స్ అన్నీ కూడా క్లోజ్ చేసేసి ఉన్నాయి గుడివాడలో. యాక్చువల్గా మేము ఇప్పుడు గుడివాడ డీ మార్ట్కి వెళ్తున్నాం. ఇది వచ్చేసి గుడివాడలో ఫేమస్ టెంపుల్ అండి. ఆ టెంపుల్ కూడా క్లోజ్ చేసేసింది, చూపిద్దాం అనుకున్నాను. చాలా సార్లు నేను డీ మార్ట్ గురించి చెప్పాను కాబట్టి డీ మార్ట్ అయితే చూపించను. బట్ ఈరోజు సండే కాబట్టి సండే మార్కెట్ బాగుంటుందండి. సండే మార్కెట్ అయితే కొంచెం షూట్ చేశాను, అది మాత్రం మీకు చూపిస్తాను. ఎండ్ వరకు అయితే చూడండి. ఇక్కడ మనం గుడివాడలో ఎక్కడ చూసినా కొడాల నాని గారి ఫొటోస్ అయితే బాగా కనిపిస్తూ ఉంటాయండి. ఇదంతా కొడాల నాని అడ్డా అని చెప్పుకోవచ్చు. ఎక్కువ ఫొటోస్ అన్నీ ఆయన కనిపిస్తూ ఉంటాయి మీకు. ఇటు సైడ్ చూపిస్తున్నా చూడండి, కొన్ని కొన్ని షాప్స్ తీసున్నాయన్నమాట సండే అయినా కూడా. అందులో వినాయక చవితి కూడా వచ్చింది కదా, ఇంకా అక్కడక్కడ కొన్ని ఇలా మండపల్లా పెట్టి చేశారు. కొన్ని రోజులు ఎక్కువ మంది తిరుగుతూ ఉన్నారన్నమాట యూత్. ఇదిగోండి ఇట్లా చిన్న చిన్న షాప్స్ మాత్రం కొన్ని తీసించారు. సండే మార్కెట్ చాలా సరదాగా ఉంటుందండి. మేము కాలేజ్ చదివేటప్పుడు కూడా ఊరినే సరదాగా తిరగడానికి అయితే వచ్చేవాళ్ళం సండే మార్కెట్కి, ఏనాడు కాలేజీలో చదివినప్పుడు. ఇదిగోండి ఇట్లా షాప్స్ లాగా ఉంటున్నాయి అన్నమాట. లోకల్గా ఉన్న వాళ్ళు చుట్టుపక్కల కొంతమంది ఎక్కువ వస్తూ ఉంటారు సండే మార్కెట్కి. ఇది ఈ సందులోకి వచ్చేసి కొత్తగా మున్సిపల్ ఆఫీస్ ఇక్కడ షిఫ్ట్ చేశారండి, బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేశారు. కుదిరితే నెక్స్ట్ టైం ఎప్పుడైనా మీకు అది చూపిస్తాకైతే ట్రై చేస్తాను. సో ఇంక ఇవన్నీ వచ్చేసి షాప్స్ కొన్ని ఇట్లా పెట్టి ఉంచుతారనమాట. సండే ఎక్కువ బండ్ల మీద పెట్టేసే ఉంచేస్తారు. మామూలు పెద్ద పెద్ద షాప్స్ అయితే సండే తీయరు కదా, ఇలా చిన్న చిన్నగా బండ్ల మీద పెట్టి ఉంచుతారనమాట. సో అన్నీ దొరుకుతాయి ఫ్రెండ్స్ ఇక్కడ, బట్టల దగ్గర నుంచి ఇంట్లో కిచెన్లో కావాల్సినవి కానీ మొత్తం అనమాట. చెప్పాలి అంటే విజయవాడ బీసెంట్ రోడ్ అవి ఎలా ఉంటాయో మనకు, లేదా హైదరాబాద్లో ఇట్లా కొన్ని కోటి సెంటర్ అని అట్లా ఉంటాయి కదా, అట్లా అనమాట. ఇక్కడ అన్నీ దొరుకుతాయి. ఇది కూడా ఒక గవర్నమెంట్ స్కూల్ అనమాట, గేట్ కనిపించేది. ఇవన్నీ షాప్స్ చూసారా, ఇట్లా జ్యూసులు కానీ అన్నీ అనమాట. చాలా బాగుంటుంది సరదాగా. అన్నీ ప్లాస్టిక్ సామాను అట్లాగే ఇంట్లో కావాల్సినవన్నీ దొరుకుతూ ఉంటాయన్నమాట కిచెన్లోకి. మోస్ట్లీ ఏంటంటే కిచెన్లోకి, లేదంటే హెయిర్కి సంబంధించి హెయిర్ బ్యాండ్స్, క్లిప్స్, ఫ్లవర్ వాజులు, స్టిక్కర్స్ చూసారా ఫ్రెండ్స్, చాలా అంటే చాలా బండ్ల మీద పెట్టి అమ్ముతూ ఉంటారనమాట. కలర్ఫుల్గా అయితే ఉంటుందన్నమాట ఇవన్నీ. ఇట్లా చాలామంది ఇప్పుడు కోవిడ్ టైం వల్ల తక్కువ మంది ఉంటున్నారు కానీ మామూలుగా అయితే చాలామంది వస్తారు సండే మార్కెట్కి. సో నెక్స్ట్ నేను ఒక సైడే షూట్ చేశారండి, బైక్ మీద ఎంత కుదరలేదు సెకండ్ సైడ్ షూట్ చేయడానికి. ఇది వచ్చేసి పాత మున్సిపల్ ఆఫీస్ దగ్గర అండి. ఇది వరకు మున్సిపల్ ఆఫీస్ ఇటు సైడ్ ఉండేది, ఇప్పుడు దాని కొత్త బిల్డింగ్ వచ్చిన తర్వాత వేరే సైడ్కి అనేది కన్స్ట్రక్షన్ చేశారు. ఇది పాత మున్సిపల్ ఆఫీస్ అన్నమాట. ఇలా ఇదంతా ఇది వచ్చేసి ఖాదీ స్టోర్స్ అనమాట, నవభారత్ ఫేమస్ అనమాట గురువాడలో ఇవన్నీ. ఇక్కడ వచ్చేసి టెంపుల్. సో ఇలా కొన్ని అయితే నేను షూట్ చేశాను ఫ్రెండ్స్, మిగిలిన అయితే షూట్ చేయలేకపోయాను. ఈవినింగ్ వచ్చేటప్పుడు చేద్దాం అనుకున్న, బట్ ఏంటంటే కుదరలేదు, కొంచెం లగేజ్తో రావడం వల్ల వీడియో షూట్ చేయడానికి కుదరలేదన్నమాట. ఇది వచ్చేసి మల్టీప్లెక్స్ అండి గురువాడలో, పెద్దది బాగుంటుంది. ఇది కూడా థియేటర్స్ అనమాట. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి భాస్కర థియేటర్ ఒకటి ఉంటుంది ఇక్కడ. సో ఇది వచ్చేసి ఫ్లైఓవర్ అనమాట, కింద నుంచి అయితే ట్రైన్స్ వెళ్తాయి, రైల్వే స్టేషన్ ఉంటుంది కింద. ఇది వచ్చేసి భాస్కర డిజిటల్స్ అనమాట ఫ్రెండ్స్. ఇది ఇంతవరకు అయితే షూట్ చేస్తే, ఇది వచ్చేసి రిటర్న్లో స్టార్టింగ్లో అనమాట, కొంచెం షూట్ చేసిన తర్వాత అయితే కుదరలేదు నాకు. ఇక్కడ వచ్చేసి గణేష్ నిమజ్ఞానికి తీసుకెళ్తున్నట్టున్నారు. ఇక నెక్స్ట్ అంతా అదంతా అట్లాగే జరుగుతూ ఉందండి. ఇది వచ్చేసి మార్కెట్ అంతా చేపలు రొయ్యలు అట్లా అంతా నాన్ వెజ్ అనమాట. ఇంకా ఫ్రెండ్స్ ఇంకా నాకు షూట్ చేయడం అయితే కుదరలేదు అబ్బా,